fun. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అంత కానీ అంతకు మించి ఏం లేదు మూవీ. బాగుందన్న ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం అది బాగాలేదు కానీ ఓకే సెకండ్ హాఫ్ లెంత్ ఎక్కువైంది మనం వన్ టైం వాచ్ బాగుంది బ్యాక్గ్రౌండ్ అంత లేదు డైరెక్షన్ మార్క్ అనిపించింది హీరోయిన్ పర్లేదు హీరోయిన్ పర్లేదు అఖిల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి మన చేతుల్లో లేదు ఆడియన్స్ ఆదరిస్తే పక్క హిట్ అవుతుంది ఒకసారి చూడొచ్చు మూవీ పక్క చాలా బాగుంది చాలా బాగుంది ఫుల్ యాక్షన్ సినిమా ఫుల్ యాక్షన్ సినిమా అఖిల్ సిక్స్ ప్యాక్ చూపెట్టిండు మస్తు ఉంది హైలైట్ హీరోయిన్ కూడా బాగుంది అన్నా చాలా చాలా బాగుంది హిట్ అవుతుంది కంపల్సరీ హిట్ సూపర్ హిట్ నెంబర్ వన్ క్లిక్ అయిపోయినట్టు ఈ సినిమాతో ఒక రేంజ్ లోకి వచ్చినట్టు అఖిల్ బాబు డైరెక్టర్ సురేందర్ రెడ్డి మిగతా సినిమాలు చూసుకుంటే ఇంకా హైలైట్ ఇది కూడా నెంబర్ వన్ యాక్షన్ ఫస్ట్ సెకండ్ అన్ని అంతా బాగుంది చాలా బాగుంది బాగుంది అన్నయ్య లాస్ట్ థ్రిల్ బాగుంది సస్పెన్స్ కూడా బాగుంది ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ అన్నయ్య అంటే ఆయన ఒక మూవీ టు మూవీ అతను ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాడు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు అనేది మీకు అర్థమవుతుంది ఆయన మూవీ ఫ్లాప్ అయినా కానీ అతను అంటే ప్రీవియస్ మూవీస్ గురించి మాట్లాడితే అతని వర్క్ అతని వర్క్ పరంగా కానీ అతను డెడికేషన్ కానీ చాలా హైలైట్గా ఉంటుంది దీంట్లో మాత్రం మరో అఖిల్ని చూస్తారు పూర్తిగా వైల్డ్ సాలే సాంగ్స్ ఎలా అనిపించాయి సాంగ్స్ బాగున్నాయి అన్న కాకపోతే అది కథలోనే వచ్చేస్తాయి సాంగ్స్ అనేది సపరేట్గా ఏమి రావట్లేదు కానీ ఓరియంటెడ్ మూవీ మాత్రం అఖిల్ కోసం మూవీ చూడొచ్చు అన్న ఖచ్చితంగా ఎవరిది సురేందర్ రెడ్డి గారిదా ధ్రువ మార్క్ కనిపిస్తుంది అన్న ఖచ్చితంగా మూవీలో మూవీ మాత్రం బాగుంది ఏంటి అంటే ఆ హైలైట్స్ అది మనం ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోతాం కదా మూవీకి ధ్రువ అనేది ఒక మంచి మూవీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అంతగా దాంట్లో పెట్టాడు అంటే ఫైట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ వాటి కోసం చూడొచ్చు మోస్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఖచ్చితంగా చూడు అఖిల్ ఫైట్స్ ఇంటర్వెల్ ముందు ఫ్లైట్ ఒకటి వస్తుంది అది అసలు గూస్ బంప్స్ కాదు దాన్ని అమ్మొస్తుంది సినిమా ఫైట్ల గురించే తీసారా కథ గురించే తీసారా సరే యాక్చువల్గా ఇది దిస్ ఈజ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ రైట్ సో కన్ఫామ్గా ఇది బాలీవుడ్ యాక్షన్ మూవీ లాగే కొన్ని ఫైట్స్ ఉన్నాయి ఆ డిజైన్ చేయడం కానీ ఆ యాక్షన్ ఫైట్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగున్నాయి ఖచ్చితంగా ఒకసారి చూడవలసిన మూవీ వన్ టైం వాచబుల్ మూవీ మరో హిట్ పడిందండి మరో నో 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 మరో అఖిల్ అఖిల్ నేను అఖిల్ కింగ్ మరో కింగ్ కింగ్ కొడుకు రిలేటెడ్ అని కాదు ఇట్లాంటి స్టోరీస్ ఉన్న కంటెంట్ ఉన్న మూవీస్ తీసుకొని పెర్ఫార్మెన్స్కి బేస్ ఉంటుంది తను ఏంటి అనేది జనాలకు చూపించుకోవచ్చు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు ఎక్సలెంట్ అది ఒక హై రేంజ్లో తీశాడు ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా తీశాడు అదే అంటున్నా ఒక ఒక పాయింట్లో మమ్ముట్టి ఏమో మనకు విలన్ అన్న రేంజ్లో తీసుకెళ్ళాడు బట్ కాకపోతే మళ్ళీ అట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్లో కొంచెం ప్రెడిక్టబుల్ 3.5 వర్త్ వాచ్ మూవీ థియేటరికల్ ఎక్స్పీరియన్స్ ఓటీలో ఓటీటీలో కూడా వచ్చిన సక్సెస్ అవుతుంది 3.5 భయ్యా మూవీ అయితే చాలా బాగుంది భయ్యా
సెకండ్ హాఫ్ గూస్ బంప్స్ ఉన్నాయి. మేజర్గా ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఎంటర్టైన్మెంట్గా ఉంది. అఖిల్ పెర్ఫార్మెన్స్ సినిమాకి ప్లస్, మమ్ముటి పెర్ఫార్మెన్స్ కూడా చాలా ప్లస్. మమ్ముటి గారు 70+లో ఈ రేంజ్లో యాక్షన్ చేశారంటే నిజంగా మలయాళం మెగాస్టార్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ పార్ట్ టూకి కంక్లూజన్ ఏమన్నా ఇస్తారేమో అని అనుకున్నాం, కానీ కంక్లూజన్ ఫినిష్ చేశాడు. అఖిల్కి బెటర్ సజెషన్ ఏంటంటే ఇట్లాంటి మూవీస్ వస్తేనే తన పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కీ ప్లేస్ అవుతుంది. పాస్ట్ 4 ఫిలిమ్స్ కన్నా ఇది యాక్షన్ ఓరియంటెడ్, ఇట్లాంటి మూవీస్ తోటి కంబ్యాక్ వస్తే చాలా బాగుంటుంది. లేదు భయ్య, పార్ట్ 2 లేదు. బీజిఎం హిప్ హాప్ అయితే ఇదిగా తీసేశాడు. సెకండ్ హాఫ్లో అయితే మరీగా, ఫస్ట్ హాఫ్లో ఓ రేంజ్లో ఇచ్చాడు కంటే సెకండ్ హాఫ్లో ఇంకా బాగా ఇచ్చాడు. హీరోయిన్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం భయ్య, అంత రొమాన్స్ కానీ సాంగ్స్ కానీ పెద్ద సినిమాకి ఏం ప్లస్ కావు, కానీ యాక్షన్ పార్ట్ స్టోరీ మెయిన్. స్టోరీ ఏంటంటే మెయిన్గా యాక్షన్తో పాటు ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్లాడు, అది ప్లస్ అయింది. పాటలు యావరేజ్గా ఉన్నాయి, స్టోరీ ప్లస్ అఖిల్ పెర్ఫార్మెన్స్ సినిమా ప్లస్ అవుతుంది. ఇదే రేంజ్లో ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే మాత్రం సినిమా సూపర్ హిట్ అవుతుంది. చెప్పండి, చెప్పినా బ్రో సినిమా అయితే ఏమంత అనిపించలేదు. అడగండి, మీరు అడిగితే హీరోయిజం సినిమాలో ఏదో ఫైట్స్ పెట్టాలని పెట్టడం లాగా అట్లా అనిపించింది తప్ప అక్కడ కంటెంట్ ఏం లేదు మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఉంటేనే కదా ఏదైనా చేసేది. ఆయన ఏంటంటే ఇక హీరో కాబట్టి ఎవరైనా ఏం చెప్తారు హీరో పర్ఫార్మెన్స్ బాగుంది అంటారు తప్ప, అది చెప్పుకుంటే ఆ క్యారెక్టరు అండ్ మమ్ముటి క్యారెక్టరు ఎవరైనా చేయొచ్చు. అరే ఈయన తప్ప ఇప్పుడు ఎవరు చేయలేరు అట్లా ఒక ఊహించుకోవాలి. ఇప్పుడు మొన్న దసరా వచ్చింది, అరే మంచి అనిపించింది కదా, అరే నాని చేసిన అట్లాంటి క్యారెక్టర్ ఏం కాదు. ఏదో ఆ హెయిర్ బెంచి అదన్నీ చూసి నేను ఎక్కడికో ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చినా కానీ మొత్తం డిసప్పాయింట్ అయింది. సో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసినా వర్కౌట్ అయింది? అది బాగానే ఉంది, కానీ బాడీ కూడా అంతేం చూపించలేదు. ఒకసారి ఇంటర్వ్యూలో చూపించాను లైట్గా. ఫైట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేవు, స్టోరీ కూడా ఏం లేదు, ఏం లేదు సినిమాలో చెప్పడం. పాటలు డాన్స్ పాటలు అయితే 4 వరస్ట్, ఒక్క పాట కూడా బాగుంది. డ్యాన్సు ఫస్ట్ సాంగ్ ఏమో కొంచెం స్కోప్ ఉంది అంతే. వేరే పాటలలో ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఒక సాంగ్ వస్తుంది, అది గోవిందా గోవిందా అనే సాంగ్, అదైతే ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. తక్కువ వచ్చేస్తుంది, కొంచెం స్టోరీలోకి ఇట్లా వెళ్తున్నాం అనే లోపే ఒక సాంగ్ వేసేస్తాడు మధ్యలో. అంతే క్లైమాక్స్ అయిపోయే కంటే ముందు నేను ఆల్రెడీ సినిమా అయిపోయింది అనుకో, లేస్తుంటే మళ్ళీ వచ్చింది. అంటే విలన్ ఆ విలన్స్ ఏమో గద్గజ శరంతో ఏరా ఏంట్రా అట్లా ఉంటాయి, అట్లాంటివి ఉంటే అస్సలు చూడబుద్ది కాదుగా. నార్మల్గా ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా ఎవరు మాస్టర్ విలన్ పేరు, ఏం పేరు ఆయన పేరు, మాస్టర్ మూవీలో విలన్ ఉప్పేన హీరో అట్లా. అంటే నార్మల్ వాయిస్ తోటి చెప్తే బాగుంటుంది కదా, ఆ ఓల్డ్ స్టైల్ లాగానే ఏరా చూసుకుందాం రా ఈ స్టైల్లో చెప్తే ఏముంటుంది పెద్ద సినిమా. అంతే చూడొచ్చు. నాకైతే అదే చెప్పినా కాబట్టి ఒకవేళ ఓయోకి వెళ్ళే వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా రేపటి నుంచి ఇక్కడికి వస్తే 200 నాకైతే 2. అండ్ నిజం చెప్పాలంటే 2 కూడా ఎక్కువే సినిమా. ఏం లేదు బ్రో సినిమాలో ఇంకా కొద్దిసేపు అయితే నాకు తెలిసి ఎవరు రారు జనాలు. చాలా ఎక్స్పెక్ట్ చేసుకొని 1 ముందే టికెట్లు బుక్ చేసుకొని మరీ వచ్చిన. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.